శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారు చూసుకునేందుకు ద్వితీయ స్థానంలో కేతు కనిపిస్తున్నాడు, చతుర్థంలో శని, పంచంలో గురుడు కనిపిస్తున్నాడు. ఫైన్. అలాగే మనం చూస్తే సప్తంలో చూస్తే శుక్రుడు ప్లస్ రవి, అష్టంలో చూస్తే రాహువు ప్లస్ బుధుడు, భాగ్యంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. ఈ భాగ్యంలో కుజుడు వల్ల బెనిఫిట్ ఉండదు, కానీ కొంత లక్ని బ్లాక్ చేసినట్టు జరుగుతుంది. ఆ కుజుడు అక్కడ ఉండకాలం కొంచెం జాగ్రత్త, అంటే మీరేం వరి అవ్వక్కర్లేదు. మనం చూడండి, కొంత వ్యాపారం చేస్తాం, వ్యాపారం ధన రూపేణ వస్తే మనకు ఫలితం కనిపిస్తుంది. సో వాడు ఎవడో అడ్వాన్స్ ఇస్తాడు, మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తాడు, అది బ్లాక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అమ్ముతున్నాం అనుకుందాం, అనుకుంటే వాడు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి వాడు ఊరుకుంటాడు, ఇవాళ రేపో ఇవాళ రేపో అంటాడు, అవ్వదు. అలాగే కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటాం, అగ్రిమెంట్ చేసుకోవాలి, నాకు ఏదో డబ్బు రావాలి, అగ్రిమెంట్ అవుతుంది, అందులో సగభాగం డబ్బు వస్తుంది, ఈ తర్వాత ఇస్తా ఉంటుంది, సార్ అదేంటికి తేలదు. ఎందుకంటే లక్ అనేది ఏంటి అవుతుందంటే లక్ ఇచ్చే ప్రదేశం అంటే ధనం అని లక్ అనుకున్నాం, ఆ లక్ ఇచ్చే ప్రదేశంలో కుజుడు కూర్చున్నారు కాబట్టి కొంచెం టైట్ చేస్తాడు. అంతే మన పని అవుతుంది, కానీ పని మళ్ళా ధన రూపేణ మనకి చేతికి రావాలి కాబట్టి ఆ వచ్చేదాని దగ్గర మనకి ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. సో అంచేత కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు రాలేదు కదా అని బాధపడక్కర్లేదు, మన ఫ్రస్ట్రేషన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సెకండ్లీ, మనకి ఇక్కడ రవి సప్తంలో ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో భర్త భార్య మధ్యలో కొంతవరకు ఆధిపత్య పోరు కొంత జరుగుతుంటుంది. దాన్ని రవి అక్కడ ఉండకాలం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోకుండా, ఇదేమి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు చెప్పకపోతే మీరు ఏంటంటే ఆ గొడవలు ఎక్కడ వరకు వెళ్ళచ్చు, ఎందుకంటే 7 ఇంట్లో రవి గొడవ పెడితే అదృష్టం ఇచ్చే స్థలంలో కుజుడు అక్కడ కూర్చున్నాడంటే ఇక మనం చేయడానికి ఇంకేం లేదు, వీడు గొడవ పెడితే అదృష్టం చేయి జారిపోతుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్ ఎక్కడ ఉంటుంది, ఒక అదృష్టం ఒక నమ్మకంతో జరుగుతుంది. 7 ఏళ్ళు 9 ఏళ్ళు 2 ఏళ్ళు కూర్చున్నారు. అలాగే చూస్తే మనకేంటి చతుర్థంలో శని కూర్చున్నాడు, గురు దృష్టి పడింది కాబట్టి దాన్ని మనం ఎలా సమన్వయపరచుకుంటూ వెళ్ళాలని ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై. అలాగే మనం చూసుకుంటే అష్టంలో ఉన్న రాహు ప్లస్ కొంచెం బుధుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఒకడేమో మనకు ఓ రకంగా యోగించేవాడే బుధుడు, కానీ అష్టంలో ఉన్నాడు అంచేత కొంచెం హెల్త్ ఇష్యూలో న్యూరో ప్రాబ్లమ్స్ కొంత వచ్చే అవకాశం కనబడుతుంది అప్పుడు, దాన్ని కూడా కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. ఒక మెడికల్ రిపోర్ట్స్ చూసుకోండి, కొంచెం ఏదైనా పాజిటివ్గా వస్తే మాత్రం 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ అదే నార్మల్గా అయిపోతుందన్నమాట. అంతే వరి ఒక్కలేదు అన్నిటినీ, ముఖ్యంగా గురు దృష్టి పడింది కాబట్టి జాతకంలోని శుభకార్యం చేసే ప్రయత్నాల్లో కొంతవరకు అలసట ఉంటుంది, ఇంకా నేరాలకు సంబంధించి బుధుడు కూడా వీక్ అయ్యాడు కాబట్టి. అలాగే శుభకార్యం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కూడా కనబడుతుంది, అంచేత మీరేం వరి ఒక్కలేదు. ఇవన్నీ ఒక ఎత్తున ఉంటుండే కానీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ శనీశ్వరుడికి లేకపోతే శివునికి నమ్మకం చంపకం రుద్రంతో ఏదో దాంతో ఒకసారి 15 రోజుల్లోని అభిషేకం చేసుకుంటే కొన్ని దోషాలు బయటపడ్డాము, రాజమార్గంలో రాజ్యోగం పొందడం. అన్ని వర్గాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని రంగాల వారికి కూడాను ఈ అభిషేకం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.